హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే ఫిష్ కర్రీలా కాకుండా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకుని పులుసులా చేసుకుని చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఫిష్ ముక్కల్ని తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుని ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా కలుపుకోవాలి. అలా ముక్కలకి పట్టించుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కళాయిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ముక్కలన్నింటినీ ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్, టమాటో పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను కూడా ఆనియన్స్, టమాటో ఒకేసారి పేస్ట్లా చేసేసుకున్నానండి, కాకపోతే మీరు విడివిడిగా కూడా పేస్ట్లా చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం, వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ముక్కల్ని తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండుని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా పొంగి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా ముక్కల్ని అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. చిలికేలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని మూతను పెట్టుకుని 1 పావు గంట పాటు ఉడికినిస్తే మనకి ఈ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ఫిష్ కర్రీని ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.